రైతులకు సంకెళ్ళు ప్రసారంపై స్పందించిన డీసీపీ రాజేశేంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి కోర్టుకు తీసుకువచ్చిన వారిలో ఎవ్వరు కూడా రైతులు లేరు మంత్రి కాన్వాయ్కు అడ్డుపడి కాన్వాయ్పై దాడి చేసినందుకు అరెస్ట్ చేశాం కలెక్టర్ ఆఫీస్ బయట నిప్పుపెట్టి ప్రయత్నించారు అరెస్ట్ అయిన వారిలో రైతులు ఎవరూ లేరు కోర్టుకు తీసుకువచ్చే సమయంలో వీరు ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తులో ఉన్న పోలీస్ ఇన్‌చార్జ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాము అన్నారు డీసీపీ రాజేశేంద్ర ఈ రోజు కొన్ని మీడియా న్యూస్లలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి ఒక నలుగురిని నిందితుల్ని కోర్టుకు తీసుకొచ్చే ముందు వాళ్ళ చేతులకు బేడీలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది అండ్ అది మీడియాలో వచ్చింది సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ పబ్లిక్ కి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సహజంగా ఏంటంటే ఒక నేరస్తుని మనము ప్రొడ్యూస్ చేసే ముందు అరెస్ట్ చేసే ముందు మనం మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఎంతైతే ఉందో అరెస్ట్ చేయడానికి అంత ఫోర్స్ మనం దానికి ఉపయోగిస్తాము అంతకు మించి ఎంతైతే అవసరం లేదో దట్ వీ డోంట్ యూస్ సో ఈ ఎవరైతే ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులు ఉన్నారో వీళ్ళు గతంలో అరెస్ట్ అయ్యే టైంలోనే పోలీసులని తోయడము పోలీస్ బండి ఒక డ్యామేజ్ అయింది మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూశారు పోలీస్ బండి కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడము బండి ఆపాలని చెప్పేసి బండ్ల మీద దాడి చేయడము అండ్ మన కలెక్టరేట్ ముందు ఒక గడ్డి మోప్ పెట్టి దాన్ని తగలబెట్టడము ఇవన్నీ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్ కూడా కొంచెం వైలెంట్ క్యారెక్టర్ లాగా మనము డిసైడ్ చేసి దాని అకార్డింగ్గా బందోబస్తు పెట్టుకున్నాం ప్రతి ఒక్క కేసులో మనం ఇంతమందిని పెట్టడం ఉండదు డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ మనము బందోబస్తు పెట్టుకుంటాము అండ్ ఇందులో ఈ నలుగురిలో ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఆ నలుగురిలో ఎవరు కూడా రైతులు ఎవరు లేరు అందులో ఒక్క పర్సన్ అతనికి ఒక 20 గుంటల ల్యాండ్ ఒక ఆరుగురితో కలిసి అది ప్లాటింగ్ కోసం అతను కొనుక్కున్న ల్యాండ్ రీసెంట్గా కొన్న ల్యాండ్ అది ఉన్నది దాంట్లో కొంత రోడ్డు పోర్షన్లో ల్యాండ్ ఈ పోతులనే ఉద్దేశంతో అది ఉంది అనమాట ఆయనకి ఒక షాప్ కూడా ఉంది యాక్చువల్గా హీఈస్ నాట్ ఎ ఫార్మర్ అండ్ మిగతా ముగ్గురు కూడా వాళ్ళ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు బట్ మిగతా ముగ్గురు కూడా ఎవరు రైతులు కాదందులో వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద ఎటువంటి ల్యాండ్ కూడా అక్కడ వాళ్ళకు ఆ ప్రాంతంలో వాళ్ళ అలెక్ట్ చేసిన ప్రాంతంలో లేదు సో వీళ్ళని కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు మనం మినిమం ప్రికాషన్స్ తీసుకుంటాము అయితే ప్రోటోకాల్ పరంగా అయితే మనకి అది ఎక్కడ కూడా మన వాళ్ళు తప్పు చేసినట్టు కనిపించలేదు బట్ వాళ్ళ మీద ఒకటి ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తేనే మనకి కొన్ని విషయాలు లైక్ వాళ్ళని జైలు నుంచి తీసుకొస్తున్నప్పుడు కూడా మేమేం తప్పు చేసినాము మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు కోర్టుకు తీసుకెళ్తారు అన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడము ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు సంఖ్యలు తీసినట్టున్నారు బట్ నో మ్యాటర్ వాట్ ఏమైనా వయలేషన్స్ ఉంటే దాని అకార్డింగ్గా ఆ ఎంక్వైరీలు వస్తుంది మనకి అండ్ ఆ కన్సిడర్డ్ ఆ పర్టిక్యులర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన యాక్షన్ ఉంటుంది దీన్ని ఎక్కడ కూడా ఇది చాలామంది స్ట్రెస్ ఏంటంటే రైతులు ఉన్నారని ఇందులో వీళ్ళైతే మా ఇప్పటివరకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరు రైతులు లేరు సో దిస్ క్లారిఫికేషన్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు పబ్లిక్ అండ్ ఆల్ ద మీడియా ఛానల్స్ మిగతా మూడో వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఉన్నాడు ఒక అతను మాత్రం ఏం చదువుకోలేదు ఇంటర్ దాకా చదివి ఆపేసినాడు అతనికి అయితే పొలిటికల్గా అయితే ఏమి ఇప్పటిదాకా మనకు తెలియలేదు అది చేసినా చెప్పుకోవచ్చేమో కానీ దే ఆర్ నాట్ రైతులు ఇప్పుడు 20 రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు రైతులు ఎట్లయితారండి కాదు ఏ రైతు అయితే రియల్ ఎస్టేట్ చేసినట్టయితే నాకు ఇప్పటిదాకా తెలియదు మేబీ వాళ్ళు అమ్మేసుకోవడం తర్వాత ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్ అయిద్దామో కానీ ఏ రైతు కూడా రియల్ ఎస్టేట్ ఇప్పటిదాకా చేసినట్టే నాకు తెలియదు అది అండ్ మొరాల్లెస్ రైతులు కూడా ఇంత వైలెంట్గా అయితే ఎప్పుడు ఎవరు బిహేవ్ చేయరు మేబీ అన్లెస్ అది నేను పనిచేసిన గతంలో పోస్టింగ్స్ కూడా భద్రాచలం అండ్ ఆదిలాబాద్లో కంప్లీట్గా కార్నర్ ఏరియాస్ అంటే మన రాష్ట్రానికి రెండు వైపులా చాలా వెనుకబడ్డ ఏరియాస్ అందులో కూడా నేను చూసినాను కాన్స్టెంట్ ఇంట్రాక్షన్ ఉంటుంది నాకు వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళ ఊళ్ళకి పోతే వాళ్ళు ఉండే విధానం కానీ అదైతే వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా ఇలా ఉండదు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడము ఇంకో పని ఉండడు వాళ్ళకు రైత్ ఫార్మింగ్ అనేది వాళ్ళ మేజర్ యాక్టివిటీ ఉంటుంది మేబీ పక్కన ఏమైనా పశువులు పెంచుకోవడము చేపలు పట్టడము ఇవి ఉంటుంది కానీ వాళ్ళకు మ్యాట్రెస్ షాప్ ఉండడము అది అండ్ ఒక 20 గుంటలు ప్లాటింగ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ రైట్ ఏం చేస్తా అంటే నేను పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి 2 రోజులు ఆందోళన చేస్తా అంటే 2 రోజులు కూడా రిటర్న్గా ఆన్ పేపర్ మీద పర్మిషన్ ఇచ్చిన విత్ కండిషన్స్ ఒక పర్మిటెడ్ ప్రోగ్రామ్లో ఉండి వాళ్ళు సడన్గా వైలెంట్ అయిపోయి వాళ్ళు కలెక్టరేట్లో పోయి ఆస్తులు ధ్వంసం చేస్తాము పోలీసు బండి ధ్వంసం చేస్తామంటే అది నష్టం గవర్నమెంట్ కాదు పబ్లికే కదా అంతా పబ్లిక్ మనీనే ఉంటుంది వీళ్ళే డ్యామేజ్ వీడియోలో ఉంది వచ్చింది మనకు తెలిసినప్పటికీ వాళ్ళు
అప్పటి రాలేదు. అప్పటి వాళ్ళు అప్పీల్ చేసేసుకున్నారు యాంటిస్పెటరీకి. అది అండ్ మనకు మనకు కంప్లీట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటే మనం ముందుకెళ్ళాము. అది దాంట్లో ఎక్కడ కూడా ఏదో ఎవరో పేరు చెప్పారని కాదు, అందులో అందరూ కూడా వీడియోలో ఉంది. వైలెంట్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళపైనే ఉంది. ఎవరైతే జస్ట్ ఆన్ లుకర్స్ ఉన్నారో, జస్ట్ ప్రొటెస్ట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ మీద ఏమీ మనం కేసు చేయలేదు. అందులో కొంతమంది వేరే వాళ్ళ మీద కేసు చేయలేదు. అందులో ఒక రైతు కూడా వచ్చిందేమి, వాళ్ళ మీద మనం కేసు చేయలేదు. ఎవరైతే వైలెంట్గా బిహేవ్ చేసిండ్రో వాళ్ళ మీద మాత్రమే కేసు చేసినాం. అందులో వీడియోలో క్లియర్గా కనిపించింది వాళ్ళ మీద మాత్రమే మనం యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళ మీద మాత్రమే ఏవైతే కేసెస్ సెక్షన్స్ అప్లై అయితే అవి అప్లై చేసినాము. సో ఈ క్లారిఫికేషన్ చాలామంది, ఎందుకంటే నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ ట్విట్టర్, చాలామందికి వాళ్ళు ఏంటంటే గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సో అదొకటి పబ్లిక్కి తెలియాలనే ఒక ఉద్దేశంతో వీఆర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ కొట్టేసినాను, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీరు ఎవిడెన్స్ వీడియోగ్రఫీ పెట్టినారు కాబట్టి దాని మీద కంపల్సరీగా మీ డిపార్ట్మెంట్ యాక్షన్ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ స్టార్టెడ్, సైన్ పెట్టేసినాము, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నాకు ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట, ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, దాని అకార్డింగ్గా మనకి దాని మీద యాక్షన్ ఉంటుంది. సో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వీడియోగ్రఫీలో ప్రాథమిక మనకి ఏంటంటే కొంచెం ప్రోటోకాల్ సరిగ్గా ఇంకా కొంచెం బెటర్ చేయవచ్చు అనిపించింది కాబట్టి ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసేసినాం. దాంట్లో ఏం తప్పలేదు, దాంట్లో మనం ఏం కాంప్రమైజ్ కావటం లేదు. దీని మీద ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన ఎక్కడైతే ఏదైనా పోస్టింగ్లో మిస్టేక్ జరిగితే మనం యాక్షన్ ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన తీసుకుంటాం. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండి మొత్తం అడ్మినిస్టర్ చేసేసి స్మూత్గా ఏదైనా సరే వెళ్ళాలని చెప్పేది. సో అతనిపైన మనం యాక్షన్ తీసుకుంటాం. కింద నలుగురు కూడా ఏంటంటే దే ఆర్ హీఈస్ అ లీడర్, ఆయన లీడర్ చెప్పినట్టు వినాలి. సో లాప్షం అని ఉంటే అది అతనిపైన ఉంటుంది కాబట్టి అతనిపైన యాక్షన్ ఉంటుంది. సో మనం ఎంక్వైరీ పెట్టింది కూడా అతనిపైన, ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చారో అతనిపైన. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అది జరిగి ఉండొచ్చు. ఏదన్నా మనం యాక్షన్ ఎప్పుడు తీసుకుంటామంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ హర్టింగ్ అట్లా. ఇందులో ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల జరిగింది కాబట్టి నాకు మనకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో అది మనము చేస్తున్నాము. మన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వీఆర్ గివింగ్ క్లారిఫికేషన్ ఏందనేది. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు. దాని మీద ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ విల్ స్టార్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్. సో అది తీసుకుందాం మనం. పబ్లిక్ ఏమనుకుంటారు, ఫార్మర్స్ అవడం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కేసులో మనం బేడీలు వేయాలి, ఈ కేసులో వేయొద్దని లేదు. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు కంట్రోల్ హిజ్ యాక్టివిటీ, దాని మీద మాత్రమే మనము సంఖ్యలు వేయాలా, ఎంతమంది బందోబస్తు పెట్టుకోవాలి అనేది డిపెండ్ అవుతుంది. సో దాని అకార్డింగ్గా మనం యాక్షన్ తీసుకుంటాం. హీ మైట్ బి డూయింగ్ సమ్ అఫెన్స్, చైన్ స్నాచర్ ఉండొచ్చు, లేదా మామూలుగా దొంగతనం చేసిన వాడు ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ ద ఆ క్రైటీరియా పైనే మనము ప్రాథమిక పదిక పైనే మనము తీసుకుంటాం బందోబస్తు కూడా. అండ్ మనము డిపెండ్స్ ఆన్ పర్సన్, కొంతమందిని మనం బస్సులో తీసుకొస్తాం ఆర్టీసీ బస్సులో, కొంతమందిని ట్రైన్లో తీసుకొస్తాం, కొంతమందికి సపరేట్ బస్సు పెడతాం. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద ఇది వాళ్ళు పారిపోయే అవకాశం ఉందని. గతంలో ఒకసారి జరిగింది కూడా, మన కస్టడీ నుంచి ఒక పర్సన్ పారిపోయింది కూడా. అటువంటి ఎంబరాజింగ్ సిచ్యువేషన్ రాకుండా మనం ఏంటంటే మనము ఎంత సెన్సిటివ్ ఉన్నారో దాని ప్రకారంగా మనం తీసుకొస్తాం. సపరేట్ వెహికల్ పెట్టాలా, చిన్న వెహికలా, పెద్ద వెహికలా, ఎంతమంది పోలీస్ వాళ్ళు ఉండాలి, అండ్ వాళ్ళకి బస్సు వారెంట్ మాకు ఉంటాయి, ట్రైన్ వారెంట్స్ ఉంటాయి, అవి వచ్చా లేకపోతే ఇది ఇవ్వాలనేది డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద క్రిమినల్.